సో పిఠాపురం నుంచి వెళ్ళి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మెజార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు చాలామంది. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ అపోజిషన్ క్యాండిడేట్ వంగవీటి వాళ్ళు ఆమె కూడా ఏంటంటే నేను గెలుస్తున్నాను ఆమె చెప్తున్నారు. సో అసలు పిఠాపురం పరిస్థితి ఎలా ఉండబోతున్నారు సార్? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి వెళ్ళి చేస్తున్నారు, బట్ కాకపోతే ఆయనకు సినిమాకు వచ్చేసరికి సక్సెస్ ఉన్న రాజకీయాల్లో మాత్రం లేదు. బట్ ఈ 2024 ఫలితాల్లో ఆయన గెలుపు ఎలా ఉండబోతుంది, గెలిపోవటం గురించి ఏంటి అసలు? ఒక రాజకీయ జ్యోతిష పండితుడిగా నా విశ్లేషణ ఏదైతే తెలియదో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. దానికి రివెంజ్ అన్నట్లుగా, అంటే అదేదో సినిమాలో చెప్తారు, వారి సినిమాల్లో ఒక 4 అడుగులు ఎన్నికేస్తే 10 అడుగులు ముందు దూకడానికి అన్నట్టుగా, ఈసారి వారు కాదండి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, వారి పార్టీ నాయకులు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఎమ్మెల్యేలుగా వారి పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరు ఒక డిప్యూటీ సీఎంని ఓడగొట్టి వాళ్ళు గెలుస్తున్నారండి. అలాగనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మరొక మంత్రిని ఓడగొట్టడం ద్వారా, అంటే ఒక మంత్రి మీద విజయాన్ని సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కనుక తీసుకున్నట్లయితే, ఈ పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది నల్లేరు మీద నడగ్గా ఉండబోతుందండి. అవునా? ఎస్ అండి. ఇక్కడ మెజార్టీ గురించి మాట్లాడినట్టయితే కనీసం 30,000 పైచులకు మెజార్టీ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే, గెలుపు మాత్రం పక్కా అంటారు. గెలుపు గురించి కాదు మాట్లాడాల్సింది, విజయం ఎంత రాబోతుంది, మెజార్టీ ఎంత రాబోతుందని మాట్లాడాలండి. ఓకే, ఇంతేకాకుండా వారు పోటీ చేసినట్టు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా అత్యధికమైన మెజార్టీతో వాడు గెలవబోతున్నారండి. ఓకే, అదే 2 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నారు. ఈవెన్ ఆయన కూడా గెలుసు పక్కన పెడితే మెజార్టీ తోటి ఎంత అనేది ఇక్కడ టాపిక్ అన్నమాట. పైచులకే వారు గెలవబోతున్నారు. అంతే, అవునండి, ఇది షోరా, కన్ఫర్మా? 100%.